ఆ ఒక్కటి అడక్కు తెలుగు ఫిలిం రివ్యూ బై రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ సినిమా నీడి వచ్చి నూట ముప్పై నాలుగు నిమిషాలు అంటే రెండు గంటల పద్నాలుగు నిమిషాలు నీడితో వచ్చినటువంటి కామెడీ డ్రామా రొమాంటిక్ సినిమా యూఏ సర్టిఫికేటు మూడు మే రెండు వేల ఇరవై నాలుగున రిలీజ్ అయినటువంటి ఈ సినిమా గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఈజ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేజర్ షిఫ్ట్ అప్ ఆన్ ద అరైవల్ ఆఫ్ ఎ పెక్యులర్ న్యూ టెనెంట్ ఏం లేదు ఇక్కడ అపార్ట్మెంట్ సంస్కృతి చాలా బాగా చూపెట్టాడు జనచైతన్యలాగా అలాంటి లోపల ఫ్లాట్స్లో ఉంటాయి కదా ఫ్లాట్స్లో ఇక్కడ నుంచి దాకా ఒక ఫ్లోర్ అనుకోండి ఆ ఫ్లోర్లో ఒక దాదాపు పది పన్నెండు ఫ్లాట్లు ఉంటాయి ఆ ఫ్లాట్లను చాలా అద్భుతంగా చూపించిన విధానం బాగుంది అల్లరి నరేష్ మళ్ళీ కామెడీగా హీరోగా చేసినటువంటి సినిమా ఇత చేసిన పాత్ర పేరు ఘన అట్లే ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు ఫేమ్ హీరోయిన్ చాలా అందంగా మెరుపులు మెరిపించింది అట్లాగే వెన్నెల కిషోరు హీరో ఫ్రెండ్గా జేమీ లీవర్ ఒక ముఖ్య పాత్రలో అసలు ఈమెనే సినిమా మొత్తానికి ప్రారంభోసింది మరదలి పాత్రలో అత్యద్భుతమైన క్యారెక్టరు చాలా పర్ఫార్మెన్స్ ఆమె గ్లామర్ ఫేస్ ఎట్లా ఉన్నా కూడా ఆమె ఎంత అద్భుతంగా యాక్ట్ చేసింది అంటే సినిమా మొత్తాన్ని ఈవెన్ అల్లర్ నరేష్ను కూడా తినేసే క్యారెక్టర్ అద్భుతంగా చేసింది వైభవర్ష సెకండ్ హాఫ్లో వచ్చినా కూడా తన మెరుపులు మెరిపించాడు అట్లాగే హర్యానా గ్లోరీ కూడా ఉన్నంతలో రాణించింది ఇక ఈ సినిమాకి మళ్ళీ అంకం రచన దర్శకత్వం అంటే దర్శకత్వం చేయగా ఇక రాజీవ్ చిలక నిర్మాత అబ్బుర్ రవి మాటలు రాసినటువంటి సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ సూర్య సినిమాటోగ్రఫీ అట్లాగే చోటా కే ప్రసాద్ ఈ సినిమాకి ఎడిటర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమా ఒక అల్లర్ నరేష్కి ఓ డైలమా లాంటి సినిమా అని చెప్పాలి ఎందుకంటే ఇందులో రెండు పంచ్లు వేశాడు నాకు ఇంకా కామెడీ పంచ్ అట్లాగే ఉంది అని ఇతను కామెడీ హీరో అన్నప్పుడు ఒక డైలాగ్ వేసారు ఈ కొత్త విషయం చెప్పావు నువ్వు అని ఇలా అని చెప్పేవి మధ్యలో నాంది ఉగ్రం ఇలాంటి సినిమాల్లో సీరియస్ రోల్స్ చేసి ఆ మధ్య ఆ ఒక నియోజకవర్గం సినిమా సంబంధించినటువంటి సినిమా ఇట్లాంటివి చేసినప్పుడు ఇతనికి ఇంకా ఆల్మోస్టు ఇంకా ఈ టైపే చేస్తాడు అనేటువంటి ఒక అపప్రద వచ్చినటువంటి టైంలో మళ్ళీ ఈ సినిమా కామెడీ ఎంచుకున్నా కూడా ఇందులో కూడా ఆ సీరియస్ షేడ్లో పోగొట్టుకోలేదు దాంతో సినిమా ఏమైందంటే అటు ఇటు బ్యాలెన్స్ కాకుండా అయిపోయింది అంటే ఇది కామెడీ చేస్తున్నాడా ఇతను సీరియస్ చేస్తున్నాడా అతనే డిసైడ్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది సినిమాని కాపాడింది ఫరి అబ్దుల్లా గ్లామర్ అయితే స్క్రీన్ షో అట్లాంటిది ఇక్కడ లేకపోయినా యూఏ ఎందుకు వచ్చిందో అర్థం కాలే ఒకటి రెండు డైలాగులు కొంచెం అట్టగా ఉన్నా కూడా మిగతా సినిమా అంతా కూడా పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ అల్ల నరేష్ మార్క్ సినిమా కానీ ఒకప్పటి క్లాసిక్ ఈవి సత్యనారాయణ డైరెక్షన్లో మా నవరస నట చక్రవర్తి నటగిరి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడకు కంపారిజన్ గ్యారంటీగా చేసుకుంటాం అంతకుముందు ఆనాపల్ అంట కూడా అల్లర్ నరేష్ చేసి ఉన్నాడు ఆ ఆనాపల్లంట మొదటి సినిమా గోల్డెన్ జూబ్లీ హిట్ కాగా రెండో సినిమా కూడా హిట్ అని అనిపించుకుంది అల్లన నరేష్ చేస్తే అట్లాగే మళ్ళీ అదే టైటిల్ రాజేంద్రప్రసాద్ ఇతను ఇది మూడోసారి మధ్యలో ఇంకొక టైటిల్ కూడా రిపీట్ చేశాడు ఇది మూడోసారి ఈ సినిమా ఆ ఒక్కటి అడకు చేస్తే అప్పటి సినిమా అయిలే రాజ మ్యూజిక్ వానవ ఎదలే అధిర్ రాజా దీర్ రాజా నీ నేను రా ఇలాంటి క్లాసిక్ పాటలతో ఉన్నటువంటి ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా మరి అన్ని విధాల గోపి సుందర్ అద్భుతమైన మ్యూజిక్ని చేకూర్చాడు ఈ సినిమాకి మెయిన్ ప్రాణం మ్యూజిక్ ఇక సినిమా కథగా వస్తే ఒక మ్యారేజ్ బీరో హ్యాపీ మ్యారేజ్ బీరో అని ఒక మ్యారేజ్ బీరో తీసుకున్నారు అనీష్ కురివిల్ల దానికి మెయిన్ పర్సన్ ఆ తర్వాత అక్కడ గాయత్రి ఒక స్టాఫ్గా ఉంటుంది ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అప్పుడే నా పెళ్ళి అప్పుడే నాన్న టైప్లో మాట్లాడి వీళ్ళు గోల్డ్ సిల్వరు సిల్వరు గోల్డ్ ప్లాటినం అంటూ రేట్స్ పెట్టి మధ్యతరగతి వాళ్ళని ఆకర్షించి వాళ్ళు ఒక పది ఆప్షన్స్ ఇచ్చి మోసం చేసే విధానము వాళ్ళే అమ్మాయిల్ని వాళ్ళను ఏది పెళ్లి సంబంధాలు కుదిర్చి వాళ్ళే వద్దనేటువంటి క్యారెక్టర్లో ట్విస్ట్లో మనకి ఇంటర్వ్యూల్లో హీరోయిన్ కూడా ఇలా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి ఆ తర్వాత స్టార్టింగ్ ఒకటి చూపించిన గోపరాజు రమణ యాక్సిడెంట్కి కథకి ఎటువంటి సంబంధం లేకుంటే ఒక పిచ్చి సంబంధం కథ పెట్టి ఆ చివరిగా అతను చూసినట్టు వీళ్ళని గుర్తించినట్టు చివరి ఆకర్కి చేయలేదు తర్వాత ఫరూక్ అబ్దుల్లతో చేసినట్టు ఏదో ట్విస్ట్ల కోసం వాడుకున్నట్టుగా ఆ మిగతా కథంతా సాగదీతగా ఉండి నరేష్ లాస్ట్ కోర్టులో తనే వాదించుకోవడము అప్పటికప్పుడే ఆ అనీష్ కురివాళ్ళు ఎందుకు వచ్చాడు అక్కడికి కోర్టులో అంత రోజులో అన్నీ జరిగిపోతాయి ఆ సినిమాటిక్గా అవి ఎన్ని రోజులు జరుగుతాయి అనేది ప్రాక్టికల్గా డైరెక్టర్ తెలుసుకొని చేసి ఉంటే ఇంకా బాగుండేది స్క్రిప్ట్ సరే అది సినిమాటిక్గా అనుకుందాం అక్కడ పెద్ద పెద్ద నటులను వాడుకున్న తీరు బాగుంది మురళీ శర్మను వాడుకున్నారు మరి ప్రతి చిన్న షాట్కి కూడా చాలా పెద్ద ఇది చేసుకున్నారు కల్పల అతను మొదటిసారి తల్లి పాత్రలో పూర్తి స్థాయి తల్లి పాత్రలో చాలా అద్భుతమైనటువంటి పాత్ర ఇచ్చారు చాలా బాగా చేసింది అట్లాగే ముఖ్యంగా ఈ మర్దల్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇతనికి తమ్ముడికి పెళ్ళి అవుతుంది తమ్ముడికి నడుమెత్తు కూతురు ఉంది అని చెప్పి చూపించారు అంటే అక్కడ దాదాపు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అవుతున్నటువంటి కూతురు ఉంటుంది అన్నకు పెళ్ళి కావాలంటే ఎంత కష్టమనే చూపించారు అట్లాగే జేమీ లేబర్ ఒక నటన ఆమె మిడిల్ క్లాసు ఒక మహిళగా మా వరదలుగా ఎంత బాగా చూసుకుంటుంది భావన అనేది ఆ తర్వాత చివరికి పది లక్షలు అవసరమైతే తన భర్త సంపాదనలో దాచుకున్నటువంటి కారు కోసం కూడా డబ్బులు తీసుకొచ్చిస్తే మోసపోయామని చెప్పి టీవీ నైన్లో చూసి వీళ్ళు బాధపడే తీరు ఈ అపార్ట్మెంట్లో జయవాణితో సహా మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏమని అంటే ఈ పెళ్ళి కుదిరలేదా పెళ్ళి కుదిరలేదా అనడం లాస్ట్ యువర్లో ఈ పెళ్ళి ఎవరికైతే కాకపోతే ఎవరు జనాలు అనుకుంటే ఏమైనా చట్టం మేడం అని మేడమని అన్నప్పుడు అతిథి పాత్రలు నటించిన గౌతమి జడ్జి పాత్రలో నటించినప్పుడు ఆమెతో సహా అందరు నవ్వుతో అక్కడ క్లైమాక్స్ చేసుకోవడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఒక మ్యారేజ్ బ్యూరోల మీద అక్రమాలని ఒక కొత్త కోరంలో అల్లర్ నరేష్ సినిమాగా చేసి అటు కామెడీ సినిమా అయితే ఈ సినిమా నాకు కానిటువంటి కన్ఫ్యూజన్లో ఒక మంచి పాటల మధ్య సందర్ కుదిరిచినటువంటి మంచి పాటల మధ్య ఫరూక్ అబ్దుల్ అద్భుతమైన నవ్వు నా నటన ముఖ్యంగా ఆమె ఆ పనులతో నా దాంట్లో వచ్చినటువంటి ఆ గ్లామర్ తలుక్కుమన్నటువంటి ఆ నవ్వు ఆ యొక్క ఆమె అందము ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కాగా ఎక్కడ ఎక్స్పోజ్ లేకు నీట్గా ఫ్యామిలీ ఓరియెంటెడ్గా సినిమా తీసుకొచ్చి వీవహర్ష క్యారెక్టర్ని ఒకటి ఒక ఆమె తయారు చేసి పెళ్లి కూతులాగా పెళ్లి కొడుకులాగా చేసి ఆ తర్వాత రెడీగా తాళి అంటే ఒక ఆమె తాలి తెంపేస్తే ఆ నాటకీయమైన సీన్ చాలా నవ్విస్తుంది మన సన్నివేశము కొన్ని సన్నివేశాలు బిట్స్గా చూసుకుంటే చాలా బాగున్నాయి కొన్ని సన్నివేశాలు అక్కడ మాత్రం కామెడీ అవుట్ అయింది కానీ స్టార్టింగ్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఇతర రిజిస్టర్ పెళ్ళి రెండు వందలు చేయిస్తాడు అట్లాగే డబల్ రిజిస్ట్రేషన్ ఉంటే ఒక విలన్కి ఫస్ట్ ఫస్ట్ కొట్టే సీన్ చూస్తే ఇది యాక్షన్ సినిమా చూస్తున్నామేమో అనేటువంటి భ్రమను మనకు కల్పించారు అయితే క్యారెక్టరైజేషన్ కోసం తర్వాత వెన్నెల కిషోర్ అతని ఫ్రెండు ఆ తర్వాత ఇతనికి స్టాఫ్లో అందరూ కూడా పెళ్లి కాలేదు పెళ్లి కదని పెళ్ళి కానీ ప్రసాద్ లాగా ఏ రకంగా అంటారు ఆ రకంగా గుణ అంటే ఒక డిఫరెంట్ ఇది ఉంటుంది ఆ కొరియర్ బాయ్ ఎప్పుడు మనకి ప్రాసల్ చెప్పి మల్టీప్లెక్స్ దగ్గర ఫేమస్ అయిన నటుడు అతనికి మంచి పాత్ర దొరికింది కొరియర్ బాయ్గా అమెజాన్కి కమాజాన్ అని చెప్పి పెట్టారు సో మొత్తానికి ఆ కామాజానికి వచ్చేటువంటి అతను లాస్ట్కి మీరే గుణానా అని చెప్పేసి అనేటువంటి తీరు బాగుంది చివరాకర్కి ఈ కల్పలత వీళ్ళు ఇంటి వాతావరణము ఇదంతా ప్రతిబింబిస్తూ వాళ్ళ ఇంటికి ఒక కొత్త కోడలు వస్తే ఏ రకంగా ఉంటుందంటే పెద్ద కోడలు వస్తే అక్క అనాలా చెల్లె అనాలా అని మీ మాంస ఆ తర్వాత మా చెల్లెలు వస్తే ఇక్కడ రావద్దని చెప్పి చెల్లెలు వస్తే మళ్ళీ చాలా ఫ్రెండ్లీగా అయితే మాట్లాడి నేను మరదల్ని తప్పు పట్టుకోను అని చెప్పి నువ్వు వెళ్ళిపో అని చెప్పి వ్యవహరించినటువంటి తీరు ఆ తర్వాత అల్లం నరేష్కి ఫ్రెండ్గా ఏమి పది ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి నేను నిన్ను కూడా చూస్తాను అని చెప్పి హీరోయిన్ అనడము బసేకి కూడా ఆమెను కూడా ఈమె పేరుతోటి పిలిస్తే బాగా డీప్గా వెళ్ళిపోయావు బావా అని చెప్పేసి ఆ మరదలు అనడము మొత్తానికి ఆ పెళ్లి సంబంధము కుదిరినప్పుడు ఆ అమ్మాయిలు లేచిపోతే ప్రాబ్లం అవుతుందని తనే పారిపోయినట్టుగా అతను చెప్పి అక్కడ సంబంధం ఇచ్చేసినప్పుడు రాజు కనుక అలా ఒకే ఒక షార్ట్లో కనపడే సన్నివేశం ఆ మామగా వచ్చి అతను మాట్లాడిపోయే సన్నివేశం ఉంది సో అట్లా ప్రతి షాట్లో కూడా సీనియర్ అట్లని పెట్టుకునేటువంటి ఇచ్చేశారు అల్లర్ నరేష్ మాత్రం తరం తను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు ఆ మార్షల్ నాటి సినిమాలో క్యారెక్టర్స్ వేసి అంతకుముందు విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాలో విలన్గా చేసి అందులో కొన్ని కొన్ని సినిమాలు రెండు సినిమాల్లో విలన్గా యాక్ట్ చేసి ఈ మధ్య యాక్షన్ హీరోగా చేస్తున్నటువంటి అల్లర్ నరేష్ తను కామెడీ హీరోనా యాక్షన్ హీరోనా తేల్చుకోలేక ఈ సినిమాలో పూర్తిస్థాయి మరి కామెడీ హీరోగా చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఈ మధ్యలో పెరిగినటువంటి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని చేయాలన్నటువంటి మీమాంసతో అటు ఇటుగాక బ్యాలెన్స్ అయినటువంటి తీరు కొంచెం కన్ఫ్యూషన్గా గురి చేసి ప్రేక్షకులు కూడా కన్ఫ్యూజన్ గురి చేస్తుంది కాకపోతే సంగీతం ఒకటి సినిమాను కాపాడింది అట్లాగే వివాహర్ష కామెడీ కాపాడింది జమీ లీవర్ యొక్క నటన కాపాడింది ఆమె క్యారెక్టరైజేషన్ కాపాడింది సినిమాని అట్లాగే హీరోయిన్ ఫరూక్ అబ్దుల్లా కాపాడింది ఆమె మేను ఫరియా అబ్దుల్లా ఆమె గ్లామరు సినిమాకి చాలా చాలా ప్లస్ అయ్యింది పాటలు ముఖ్యంగా సాహిత్యం కూడా చాలా ఆకట్టుకునే విధంగా రామజోగేశ్ శాస్త్రిను మరొక అతను భాస్కర్ భట్ల రాసినటువంటి పాటలు ఆకట్టుకునే విధంగా సాగాయి కెమెరా వర్క్ బాగుంది మొత్తానికి ఈ రోజు శుక్రవారం రోజు రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్మోస్ట్ నంబర్ వన్ సినిమాగా ఈ సినిమా నిలబడ్డ దాంట్లో ఎటువంటి సందేహం లేదు సూర్య సినిమాటోగ్రాఫి వి కూడా ఆకట్టుకునే విధంగా సాగి ఈ యొక్క సినిమా ఆ ఒకటి అడకు టైటిల్ ఒక్కటే మైనస్ అవుతుంది ఎందుకంటే ఆ క్లాసిక్గా ఆ ఒకటి అడకుతో పోల్చుకుంటే ఆ రాజేంద్రప్రసాద్ నటన ముందు ఇది జీరో అయిపోతుంది కానీ అది కంపేర్ చేసుకోకుండా చూస్తే పృథ్వీ లాంటి నట్లను చిన్న చిన్న క్యారెక్టర్లో చూసి ఒక చిన్న డైలాగ్తోటే మించారు సో మిగతా అపార్ట్మెంట్ వాళ్ళందరూ రెగ్యులర్గా వీళ్ళ దానికి స్పందించే తీరు చివరాకరణ అతను పెళ్లి కుదిరినాక వీళ్ళంతా ఆనందపడే సన్నివేశాలు ఇవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా సాగి మనకి ఆ ఒకటి ఆడకు సినిమా ఒక సగటు కామెడీ సినిమా కింద అనుకోవచ్చు మళ్ళీ అంటే అటు సీరియస్ అంశాన్ని కామెడీ పందాలో చెప్పేటువంటి విధానము చివరాకరణ కోర్టు సన్నివేశాలతో సహా జడ్జిని కూడా సెల్ఫీలో పెట్టి అప్పటికప్పుడు వీళ్ళ మ్యారేజ్ వెబ్సైట్లో పెట్టి ఎవరో వేరే వాళ్ళు ఫోన్ చేసినట్టు అది ఫూలిష్గా అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడే సెల్ఫీ దిగి అప్పటికప్పుడు అప్లోడ్ అయ్యి అప్పుడే ఫోన్ ఎలా వస్తుంది ఉంది ఆ జడ్జి వెంటనే అక్కడ ఎంత నేరమో తెలుసా అంటుంది కానీ ఎందుకు పనిష్మెంట్ రాయదు అలర్ నరేష్ మీద లాంటి అంత జడ్జి మీద అట్లాంటి సాహసం ఎవడన్నా చేస్తాడా అనేటువంటి ప్రాక్టికాలిటీని దాటి ఉన్నాయి అట్లాగే అజయ్గా చేసినటువంటి పోలీస్ పాత్రకి ఎటువంటి ఇది ఇంపార్టెన్స్ లేదు మధ్యలో ఒక మోసం చేసి ఒక అతనికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది ఆ ఫ్రెండు చెల్లెలు ఇవన్నీ సన్నివేశాలు చూపించి ఎండ్ టైటిల్స్లో మనకి నిజంగా మ్యారేజ్ బ్యూరోల ద్వారా జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి బాత్రూమ్ బెడ్రూమ్ సీన్స్ చూపించి ఏ రకంగా జనాల్ని బ్లాక్మెయిల్ చేశారు మ్యారేజ్ బ్యూరోల ముసుగులో వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ నుంచి అరవై మూడు లక్షల దాకా ఏ రకంగా పోగొట్టుకున్నారనే పేపర్ క్లిప్పింగ్స్ మనకు చివరిలో హైలైట్ చేస్తూ యూట్యూబ్లో కూడా అటువంటి మోసాల గురించి చెప్పినటువంటి వీడియోలను కూడా వాళ్ళ ముఖాల్ని డల్ చేస్తూ మా కొంచెము బ్లర్ చేస్తూ వాళ్ళని చూపించినటువంటి తీరు ఎండ్ టైటిల్స్ దాకా మనకు పాటలు వినిపిస్తూ చివరాకర దాకా హుషారెత్తిచ్చేటువంటి పాటలతో సినిమా అంతా కూడా ఒక అద్భుతమైన సినిమా కింద మార్చేటువంటి ప్రయత్నం మాత్రం మెచ్చుకోదగ్గది ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సెకండ్ హాఫ్లో విషయం మనకు స్పష్టత ఉంటుంది సో అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు ముఖ్యంగా వ్యూహ ఎపిసోడ్ అంతా కూడా మనల్ని నవ్విస్తుంది సో అతనేమో ఫస్ట్ ఏమో క్యాష్ ఫీలింగ్ ఉందంటే లేదంటాడు మళ్ళా తర్వాత క్యాష్ ఫీలింగ్ ఉందంటే రివర్స్గా మాట్లాడుతుంటాడు సో ఈ గోల్డ్ సిల్వర్ దీంట్లో అందరూ వేరే వాళ్ళ బాధితులు కూడా అందరు కోర్టుకు రావడం నాటకేం కనిపిస్తుంది మనకి సో ఓవరాల్గా ఒక సగటు ప్రేక్షకుడు వినోదం పొందడానికి మండు టెండలో ఏదో పన్నీటి జల్లులాగా ఒక సినిమా చూడాలనుకున్నప్పుడు ఆ ఒకటి ఆవిడకి ఒకటే ఛాయిస్ అవుతుంది ఎందుకంటే ఈ వారం రిలీజ్ సినిమా సినిమాలో ఇదొక్కటే కొద్ది గొప్ప చెప్పుకోదగ్గ సినిమా కాబట్టి ఆ రకంగా రిలీజ్ టైం బట్టి ఈ సినిమా మూడో మే రోజు రిలీజ్ అయింది కాబట్టి ఆ రకంగా బతికి బట్ట తప్ప సినిమా ప్లస్ల గురించి ఆలోచిస్తే ఆ ఒక్కటి అడక్కు అని అనాల్సి వస్తుంది కానీ టైటిల్ని మాత్రం ఆ ఒక్కటి అడక్ అని చెప్పి లాస్ట్కు ఒక విలేకరి నేను నేను మెచ్చాను నేను నేను పెళ్ళి చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ ఒక్కటి అడక్కు అని చెప్పేసి హీరోయిన్ అని దగ్గర లాక్కొని ఇతను నావాడు అని చెప్పే తీరు పెళ్ళి గురించి అడిగినప్పుడు మీ పెళ్ళి ఎప్పుడు బావగారు అన్న వేరే వాళ్ళు అడిగినప్పుడు ఆ ఒక్కటి అడక్కు అని తను చెప్పడము అట్లా ఆ ఒక్కటి అడుకు టైటిల్ని ఆ మొదటి ఆ ఒక్కటి అడక్కు కన్నా కూడా ఎక్కువ ఆడుకున్నటువంటి తీరు ఆ టైటిల్కి ఇది బాగుంటుంది ముందు వీళ్ళు అనుకున్న టైటిల్ వేరు ఆ టైటిల్ కన్నా కూడా ఈ టైటిలే యాప్ట్ అనిపించే విధంగా ఆ ఒకటి అడుకును రూపొందించిన దర్శకుడు అభినందనీయుడు ఓవరాల్గా అల్లర్ నరేష్కి అటు యాక్షన్ ఇమేజ్ పోకుండా ఇటు కామెడీ ఇమేజ్కు గుర్తు వచ్చేటట్టు మళ్ళీ అన్కమ్ చేసినటువంటి విధానం బాగుంది రాజీవ్ చిలక నిర్మాణ విలువలు కూడా ఈ సినిమాకి సహకరించాయి అబ్బూర్ రవి ఎప్పటిలాగానే మంచి సంభాషణలు రాసి సంభాషణలు ఆకట్టుకునే విధంగా ముందకు ముఖ్యంగా కల్పలత చెప్పే డైలాగులు సెకండ్ హాఫ్లో చెప్పే డైలాగులలో మంచి భారీతనం కనిపించింది మంచి జీవితాన్ని ఒడగట్టినటువంటి ఆ అనుభవాన్ని కనిపించేలాగా ఆమె హనుమన్లతో మాట్లాడినప్పుడు కానీ తర్వాత లాస్ట్కు జీవితం గురించి ఆ అబ్బాయి గురించి చెప్పేటప్పుడు కానీ వీరి జీవితానికి ఎందుకు వీరికే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి తల్లి బాధపడే సన్నివేశాలు కానీ అవి ఆకట్టుకునే విధంగా సాగి అప్పటి అన్నపూర్ణను మనకు గుర్తు చేస్తుంది కల్పనత ఈ సినిమాలో ప్రయత్నిస్తే ఆమె ఇప్పుడు పెద్ద నటిగా మారేటువంటి అవకాశాలు ఈ సినిమా ద్వారా మెండుగా కనిపించాయి అట్లాగే రవి కనబడే ఒక్క రెండు సన్నివేశాలు స్టార్టింగ్ ఎండింగే కనబడ్డా మధ్యలో ఒక చిన్న షాట్ కనబడ్డా అతను గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశాడు మంచి క్యారెక్టరు అట్లాగే రాజు కనుక ఒకటే సింగిల్ షాట్లో అనిపించింది ఓవరాల్గా ఏంటంటే వెన్నెలకిషోర్ని కూడా సెకండ్ హాఫ్లో పెద్దగా వాడుకున్నట్టు అనిపించలేదు ఏదో అక్కడ నుంచి అతను లేడేమో అనే టైప్లో సినిమా అంత కథ సాగుతుంది ఓవరాల్గా మనకి ఈ సినిమా ఆ కమెడియన్స్ అందరూ ఉండి నిండుగా భద్రం కామెడీ కూడా పండుతుంది ఇతను పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయికి ఇతను రిజిస్టర్ మ్యారేజ్ ఇతను పాతికి వెళ్ళి లంచం తీసుకొని వెల్లెల కిషోర్ తీసుకొస్తే అతను అన్నయ్య అని చెప్పి అతనికి స్వీట్ బాక్స్ ఇచ్చే తీరు బాగా నవ్విస్తుంది మనల్ని సో పెళ్ళి కాకుండా నలభై తొమ్మిది సంబంధాలు అయిపోయిన తర్వాత యాభై సంబంధాలు పోయినప్పుడు పిల్లలు తీసుకొచ్చినప్పుడు ఫోన్ చేసి మనకి శివన్నారాయణ తిట్టేటువంటి సన్నివేశాలు మీరు కూర్చోండి మీరు కూర్చోండి అంటూ మీకు అసలు బుద్ధి ఉందా ఇంత పెళ్ళి తమ్ముడికి కూతురికి పెళ్లి తమ్ముడికి పెళ్ళి అయింది అతనికి నడుము ఎత్తు కూతురుంది ఇప్పుడు ఈ అన్నం వెతుకుతున్నాం అంటే అటువంటి సంబంధం మాదిరి తీసుకొస్తే మేము లీటర్ పాలైనవి చాయ్ పెట్టడానికి తర్వాత ఇంత స్వీట్ తీసుకొచ్చామన్నప్పుడు వీళ్ళు ఆ స్వీట్ల అన్నీ అక్కడ పారేసి ఆ వాళ్ళ డిగ్రీలన్నీ అక్కడ పారేసి వాళ్ళు పారిపోయేటువంటి సన్నివేశం మనల్ని నవ్విస్తుంది అట్లా కొన్ని నవ్వించే సన్నివేశాలు సామాజికంగా మ్యారేజ్ గురలు చేసినటువంటి మోసాలు ఏ రకంగా ఉంటాయి అనేది అంటే ఒక కొత్త కోణంలోంచి ఒక కొత్త ఒక ట్రెండ్ని సృష్టించి ఒక కొత్త జనర్లు చెప్పే ప్రయత్నం చేసినటువంటి దర్శకుడు ఒక కొత్త తరహాలో చెప్పే ప్రయత్నం చేసినది మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది పాత ఆ ఒక్కటి ఏ ఏమాత్రం పోలిక లేకుండా మళ్ళీ అంకం చేసినటువంటి ఈ సినిమాని రాజేంద్ర ప్రసాద్ రంభ చేసినటువంటి ఆ సినిమాకు ఏ రకమైన పోలిక లేకపోయినా అల్లర్ నరేష్ మార్క్ సినిమా మాత్రం అనిపించినా మళ్ళీ ఇప్పుడు యాక్షన్ ఇమేజ్ను కూడా తెలుసుకుని అసలు అల్లర్ నరేష్ అన్న మాట మాత్రం చాలా స్పష్టంగా రెండు మూడు సార్లు నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే మొత్తానికి ఈ సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్గా చేసేటువంటి ఒక ఆ యొక్క ప్రయోగం ఏదైతే దర్శకుడు చేశాడో మళ్ళీ అంకము అతను మాత్రం ఈ సినిమాను డిఫరెంట్గా చేసేటువంటి పందాలు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం మాత్రం చేశాడని చెప్పి పోవచ్చు సో ఈ సినిమా మిశ్రమ ఫలితం ఇచ్చిందనే చెప్పాలి కానీ పాటలు మాత్రం ఈ సినిమాకు సుందర్ చేసినటువంటి మ్యూజిక్ నిలబెట్టి ఈ సినిమాని శిఖరాగ్ర స్థాయిలో నిలబెట్టి అట్లాగే ఫోటోగ్రఫీ కూడా బాగా ఆకట్టుకునే విధంగా సాగింది అట్లాగే అపార్ట్మెంట్లో అందరు ఫ్యామిలీస్ వీళ్ళ పెళ్లి గురించి అడిగేటువంటి ఆ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా సాగి సినిమాని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాయి ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ అట్లాగే మాట కామాట చెప్పుకోవాలి డ్యాన్సులు ఆ తర్వాత ఫైట్లు కూడా ఇరగదీశాడు అల్లర్ నరేష్ సో అతని స్పాంటెనేటీ అందుకే అందంగా ఉన్న ఆర్యన్ రాజేష్ పైకి వస్తాడని అందరూ అనుకున్న అల్లర్ నరేష్లో ఉన్న టాలెంటే అతన్ని దాదాపు డెబ్బై ఎనభై సినిమాల హీరోగా నిలబెట్టిందంటే అతిశయోక్తి లేదు అట్లాగే మళ్ళీ అంకం కూడా మంచి ఫ్యూచర్గా అనిపించింది కొంచెం ల్యాగులు అవి లేకుండా చేసుకొని పోతే మళ్ళీ అంకం ఫ్యూచర్లో ఒక మంచి హిట్లు ఇచ్చేటువంటి దర్శకుడుగా ఎదుగుతుండడంలో ఎటువంటి సందేహం లేదు అట్లాగే గోపిసుందర్ ఇంకేమి ఇంకేమి ఇంకేం కావాలి అనే పాటతో మనకి ప్రేక్షకుల మ అనుసులందోచినటువంటి దర్శ సంగీత దర్శకుడు సుందర్ మరి ఆ సినిమా పూర్తి సక్సెస్కి విజయ్ దేవరకొండ రష్మిక మందర నటించినటువంటి గీత గోవిందం సినిమాకి పూర్తి ప్రాణం గోపి సుందర్ ఈ సినిమా కూడా ప్రాణం పోసాడనే చెప్పాలి సో ఇదండి రివ్యూ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడు మీ ఆధార అభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్ నమస్తే జై హింద్